హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈ రోజు మనం వీడియో డిస్కషన్ లో భాగంగా రీసెంట్ గా మీరు చూస్తే కనుక హిందూ మహాసముద్రం కానీ అరేబియన్ సీ, రెడ్ సీ, ఎర్ర సముద్రం ఈ ప్రాంతంలో పైరేట్స్ అనే వాళ్ళు షిప్స్ ని అటాక్ చేస్తున్నారని వింటున్నాం. సో వాళ్ళు ఒక్కొక్కసారి షిప్స్ ని హైజాక్ చేశారని, దాని తర్వాత మనం ఇండియన్ నేవీ కానీ ఇండియన్ డిఫరెంట్ కంట్రీస్ కూడా డిఫరెంట్ కోఆపరేషన్ ఎక్సర్సైజెస్ కానీ ఆపరేషన్స్ కానీ చేసి సేఫ్ గా ఈ షిప్స్ తిరిగేటట్టు కొన్ని మెజర్స్ తీసుకోవడం ఇవన్నీ వార్తల్లో చూస్తున్నాం కదా. అలా జరిగింది రీసెంట్ గా కూడా, ఐఎన్ఎస్ కోల్కతా అనేది మన ఇండియన్ నేవల్ షిప్ అనేది వెళ్ళి రెస్క్యూ చేసింది అనమాట. ఎంతమంది అంటే 17 మెంబర్స్ ని, క్రూ మెంబర్స్ ని రెస్క్యూ చేసింది. ఇది రీసెంట్ గా 2 రోజుల క్రితమే వార్తల్లోకి వచ్చింది. సో ఈ కాంటెక్స్ట్ లో అసలు మనకి హిందూ మహాసముద్రంలో అంటే అది మనకి ఈవెన్ అటు రెడ్ సీ పార్ట్ అవ్వచ్చు లేదంటే మనకి అరేబియన్ సీ పార్ట్ అవ్వచ్చు, అసలు ఎందుకు ఈ పైరసీ, మారిటైమ్ పైరసీ అనేది ఎందుకు ఎక్కువ జరుగుతోంది, దాని వెనుక రీజన్స్ ఏంటి, అది జరుగుతూ ఉంటే దాని మీద ఉండే ఇంప్లికేషన్స్ ఏంటి, మనకి ఎలాంటి నష్టాలు జరుగుతాయి, ప్లస్ దానికి గ్లోబల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో అంటే ఇండియా కానీ అదర్ కంట్రీస్ అన్ని కలిసి కానీ ఎలాంటి మెజర్స్ తీసుకున్నారు, తర్వాత దాంట్లో పాటే మనం ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేది ఎందుకు మనం ఈ కాంటెక్స్ట్ చూడాలి, దీని గురించి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది స్టూడెంట్స్ లో, అది కూడా మనం క్లియర్ చేసుకోవడానికి ట్రై చేద్దాం ఈ వీడియోలో. సో మనం ఇక్కడ ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇలా చూస్తున్నారు కదా, ఇలా పైరేట్స్ అంటే ఏంటంటే సముద్రపు దొంగలు అనమాట. వీళ్ళు ఏం చేస్తారు, గన్స్ తో డిఫరెంట్ వెపన్స్ తో అటువైపు వెళ్లే షిప్స్ ని, ఎందుకంటే వీళ్ళు ఆ లోకల్ ఏరియాకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. సో వాళ్ళకి అవన్నీ బాగా తెలుస్తాయి అనమాట. సో ఎటువైపు లోతెంత్ ఉంటుంది కానీ డైరెక్షన్స్ కానీ ఇవన్నీ క్లియర్ గా తెలుస్తాయి. సో వాళ్ళు ఏంటంటే వెళ్లే షిప్స్ ని వాటిని బెదిరిస్తూ అటాక్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి మరి అని అంటే జనాల్ని చంపేయడం అయినా లేకపోతే మనీ రాబరీ చేయడం అయినా, షిప్స్ లో ఉండే వెల్త్ ని రాబ్ చేయడం అయినా కానీ, పైరేట్స్ ఆఫ్ కరీబియన్ అనే సినిమా చూసుంటారు కదా, సో అలా ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అనమాట. అంటే కిడ్నాపింగ్ చేయొచ్చు లేకపోతే రాబరీ చేయొచ్చు, ప్రాపర్టీని స్టీల్ చేయొచ్చు. సో అలాంటి వాటి ఇంటెన్షన్స్ తో వాళ్ళు చేస్తారు. నిన్న జరిగిన ఇన్స్టెన్స్ లో మనకి ఏదైతే ఇండియన్ నేవల్ వార్షిప్ ఐఎన్ఎస్ కోల్కతా వెళ్ళిందో అప్పుడు 17 మెంబర్స్ ని రెస్క్యూ చేస్తారని చూసాం కదా, అక్కడ అటాక్ చేసింది ఎవరు ఉంటే 35 ఇట్లా పైరేట్స్ ఎవరు అంటే సొమాలి అంటే సొమాలియా నుంచి ఉన్న పైరేట్స్ అనమాట. వీళ్ళు 35 మెంబర్స్ అటాక్ చేసి ఒక మర్చెంట్ వెసల్ అనే దాన్ని అటాక్ చేయడం జరిగింది. సో ఇంతకు ముందు కూడా డిసెంబర్ లో కూడా ఇలాంటి ఇన్స్టెన్సెస్ జరిగాయి. సో ఈ కాంటెక్స్ లో సో మారిటైమ్ పైరసీ అంటే ఏంటి, యుఎన్ క్లాస్ కింద ఇలాంటి ప్రొవిజన్స్ వీటిని మనం ఎన్ఫోర్స్ చేయడానికి అంటే వీటిని మనం ఆపడానికి ఎలాంటి ప్రొవిజన్స్ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది హిందూ మహాసముద్రం ఎక్స్టెంట్ ఏంటి అంటే ఇక్కడ నుంచి ఇదంతా కూడా, ఓకే, మనకి ఇక్కడ కనిపిస్తున్నది అంతా ఇదంతా కూడా హిందూ మహాసముద్రం కిందనే వస్తుంది ఇక్కడ వరకు, ఓకే. సో ఇక్కడ మళ్ళీ పెసిఫిక్ వస్తుంది, సో ఇదంతా అనుకోండి, ఓకే. సో ఈ పార్ట్ అంతా ఇండియన్ ఓషన్, అంటే ఈ కంట్రీస్ అంటే ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయి, వెస్ట్ ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి, ప్లస్ ఇండియా ఉంది, ప్లస్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కి వరకు ఉంది అనమాట. ఇక్కడ వరకు మనకి ఇండియన్ ఓషన్. సో ఈ రీజన్ లో ఎక్కువ జరుగుతున్నాయి అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంటే ఈ రీజన్ లో ఎక్కువ పైరేట్స్ కానీ, ఇక్కడ సొమాలియా ఉంటుంది మనకి, సొమాలియా కానీ కంట్రీస్ నుంచి ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. సో లేకపోతే అరేబియన్ సీ నుంచి వస్తున్నవి వాటి మీద కూడా దాడులు జరగడం అనేది కామన్ గా చూస్తున్నాం. ఇప్పుడు మనం జియోగ్రఫీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ లో అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ లో వచ్చే టీఎస్పీఎస్సీ లో అయినా కానీ లేకపోతే ఇంకా అదర్ ఎగ్జామ్స్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో కానీ ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కడ వస్తాయంటే, రెడ్ సీ అనేది చాలా చాలా న్యూస్ లో ఉంది కదా, ఎందుకు అంటే ఇక్కడ మీకు తెలిసిందే యమెన్ హౌతీస్ కానీ రెబల్స్ కానీ లేకపోతే ఇజ్రాయెల్ గాజా వార్ జరగటం వల్ల, మనకి హమాస్ వార్ జరగటం వల్ల కూడా హౌతీ రెబల్స్ అనేవాళ్ళు రెడ్ సీ లో యాక్టివ్ అయ్యి ఇటు నుంచి వెళ్లే షిప్స్ ని అటాక్ చేస్తున్నారు. సో ఇట్లా రెడ్ సీ అనేది డిఫరెంట్ రీజన్స్ వల్ల న్యూస్ లో చాలా ఎక్కువ ఉంది. సో ఎస్ కెనాల్ కూడా న్యూస్ లో ఉంది. సో ఈ కాంటెక్స్ లో మనం మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇక్కడ చూస్తే కనుక ఇజ్రాయెల్ కి మెడిటేరియన్ సీ కి ఓపెనింగ్ ఉన్న కంట్రీస్ ఏంటి, మెడిటేరియన్ సీ కి ఓపెనింగ్ ఉన్న కంట్రీస్ ఏంటి అనేది ఖచ్చితంగా ఎక్కువ ప్రాబిలిటీ ఉన్న టాపిక్ అనమాట. సో యూపీఎస్సీ కూడా ఎప్పుడు అదే ఏరియాలో క్వశ్చన్స్ అడుగుతుంది, ఎనీ ఎగ్జామ్స్ కూడా అలానే జరిగే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఏంటి, రెడ్ సీ నేను గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ని కనెక్ట్ చేస్తున్న స్ట్రెయిట్ ఏంటి, స్ట్రెయిట్ అంటే ఏంటి, రెండు వాటర్ బాడీస్ ని కనెక్ట్ చేస్తే దాన్ని సంధి, జల సంధి అంటాం కదా. సో అది బాబెల్ మెండబ్ అనమాట. బాబెల్ మెండబ్ అనే స్ట్రెయిట్ రెడ్ సీ ని గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ని కలుపుతుంది అనమాట. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది మెయిన్. సో ఇక్కడ మనకి ఇంకో ఇది చూస్తే మీరు స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్ ఉంది ఇటు సైడ్ అంటే ఇక్కడ ఈ భాగంలో. సో అదేంటి అంటే పర్షియన్ గల్ఫ్ ని తర్వాత గల్ఫ్ ఆఫ్ ఒమన్ ని కనెక్ట్ చేస్తున్నది
స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్. సో ఇక్కడ ఈ రెండు గుర్తు పెట్టుకోవాలి, ఇటువైపు ఏమో బాబల్ మండప్ స్ట్రెయిట్ ఉంది, ఇటువైపు ఏమో స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్ ఉంది, పెర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్. సో మనం ఇక్కడ చూస్తే గనక ఈ గల్ఫ్ ఆఫ్ ఒమన్ లోనే చాబహర్ పోర్ట్ అనేది ఇక్కడే ఉంటుంది, మనకి పాకిస్తాన్ గ్వదర్ పోర్ట్ ఉంది, ఇక్కడేమో చాబహర్ పోర్ట్ ఉంటుంది. సో ఇది గల్ఫ్ ఆఫ్ ఒమన్ కి ఈ క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. చాబహర్ పోర్ట్ అనేది దేనికి ఓపెన్ అవుతుంది, ఏ పర్టికులర్ వాటర్ బాడీకి ఓపెన్ అవుతుంది అంటే గల్ఫ్ ఆఫ్ ఒమన్ కి అనమాట. సో ఇది కూడా గుర్తు పెట్టుకోండి టాపిక్ లో ఇంపార్టెంట్ ఏరియాస్. తర్వాత ఇంకొకటి జియోగ్రఫీ మ్యాపింగ్ లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటాం అనమాట. హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటే ఏ కంట్రీస్ ఫామ్ అవుతాయి అనేది కూడా ఒక క్వశ్చన్ అడుగుతారు. సో హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సీడ్ అనమాట. సీడ్ అంటే సొమాలియా, ఇక్కడ చూసాం ఇందాక కూడా మనం కాంటెక్స్ట్ లో చూసింది సొమాలియా రైడర్స్ అండ్ పైరేట్స్ వీళ్ళే అటాక్ చేస్తున్నారు షిప్స్ ని. సో ఇక్కడ సొమాలియా, తర్వాత ఎరిట్రియా, ఇథియోపియా, జిబౌటి, ఈ ఫోర్ కంట్రీస్. సొమాలియా ఇక్కడ ఉంది, మనకి ఇథియోపియా ఉంది ఇక్కడ, జిబౌటి ఉంది ఇక్కడ, ఎరిట్రియా ఇక్కడ ఉంది అనమాట. ఈ ఫోర్ కంట్రీస్ ని హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటారు. ఇది ఎందుకంటే మనకి హార్న్ లాగా కనిపిస్తుంది అని అలా అంటారు అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇథియోపియా అనేది ల్యాండ్ లాక్డ్ బాడీ అనమాట, అంటే ల్యాండ్ లాక్డ్ కంట్రీ, ఇది ఓపెన్ అవ్వదు రెడ్ సీకి. సో ఎరిట్రియా అనేది మాత్రమే రెడ్ సీకి ఓపెన్ అవుతుంది. మీరు ఇలా గుర్తుపెట్టుకోవాలంటే ఈఆర్, ఎరిట్రియాలో ఈఆర్ అంటే రెడ్ సీకి ఓపెన్ అవుతుంది, ఆర్ అంటే రెడ్ సీ అని గుర్తుపెట్టుకోండి. ఇథియోపియాలో ఆర్ లేదు కాబట్టి అది రెడ్ సీకి ఓపెన్ అవ్వదు. అట్లా క్లూ ఏదో ఒకటి ఈజీగా ఒకటి గుర్తుపెట్టుకోవడానికి నేను క్లూ ఇస్తున్నాను. సో తర్వాత ఇక్కడ సొకోటో ఐలాండ్స్, ఇది కూడా యెమెన్ కి సంబంధించింది, బాగా న్యూస్ లో ఉంది, ఇది కూడా అడగవచ్చు. సొకోటో ఐలాండ్స్ అనేవి దేనికి సంబంధించినవి, యెమెన్ కి సంబంధించింది. ఓకే, సో ఇవన్నీ మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో రిపీటెడ్ గా న్యూస్ లో ఉన్నవి, మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్ లో. తర్వాత ఇక్కడ చూస్తే కనుక మనకు లేక్ విక్టోరియా ఉంది, లేక్ విక్టోరియా రీస్టోరేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఆఫ్రికాలో. సో ఇప్పుడు మనం మారిటైమ్ పైరసీ కాంటెక్స్ట్ లో అసలు ఎందుకు ఇది న్యూస్ లో ఉంది, మారిటైమ్ పైరసీ అంటే ఏంటి, తర్వాత దీని వల్ల వచ్చే థ్రెడ్స్ ఏంటి, అసలు రెడ్ జోన్ ఆఫ్ పైరసీ అని దేని అంటారు, ఏ కంట్రీస్ దీని వల్ల బాధితులు అవుతున్నాయి, తర్వాత రీజన్స్ ఏంటి, అసలు పైరసీ అవ్వడానికి కారణం ఏంటి, తర్వాత ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాం, అది గ్లోబల్ లెవెల్లో అవ్వచ్చు లేకపోతే నేషనల్ లెవెల్లో అవ్వచ్చు, తర్వాత రోల్ ఆఫ్ ఇండియన్ నేవీ, రీసెంట్ టైమ్స్ లో ఇండియన్ నేవీ ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది మారిటైమ్ పైరసీ జరగకుండా. దాంతో భాగంగా మనం లాస్ట్ లో ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఇవన్నీ చూద్దాం. అసలు ఇంటర్నల్ వాటర్స్ అంటే ఏంటి, టెరిటోరియల్ వాటర్స్ అంటే ఏంటి, కాంటిగ్యూస్ జోన్ అంటే ఏంటి, హై సీస్ అంటే ఏంటి, ఈ డిఫరెన్సియేషన్ కూడా లాస్ట్ లో చూద్దాం. సో ఇప్పుడు మనం సిలబస్ మ్యాపింగ్ చూస్తే ఇది ఎక్స్క్లూజివ్ గా జిఎస్ పేపర్ 2 ఐఆర్ సెక్షన్ లో కానీ, లేకపోతే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేది ఒక్కటే చూస్తే కనుక జిఎస్ పేపర్ 3 లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ మనం న్యూస్ చూద్దాం, న్యూస్ ఎందుకు ఉంది వార్తల్లో అంటే ఐఎన్ఎస్ కోల్కతా ఇండియన్ నేవల్ వార్షిప్ అనేది, ఇలాంటి వాటి మీద కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. ఎందుకంటే నిన్న మరి ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ చూస్తే దాంట్లో కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఇలాంటి ఐఎన్ఎస్ వీక్ మీద ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఇవి ఎక్సర్సైజెస్ లో పార్టిసిపేట్ చేసిన లేకపోతే ఇలాంటి ఆపరేషన్ రెస్క్యూ ఆపరేషన్స్ లో పార్టిసిపేట్ చేసినా కూడా అడుగుతారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ 17 మెంబర్స్, ఇది ఒక మర్చెంట్ వెజల్ అనమాట, దీంట్లో ఉన్న 17 మెంబర్స్ ఎప్పుడైతే ఈ 35 సొమాలీ రైడర్స్ అనేవాళ్ళు అటాక్ చేశారో అప్పుడు ఈ ఐఎన్ఎస్ కోల్కతా వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేయడం జరిగింది అనమాట. సో ఫస్ట్ ఇప్పుడు మారిటైమ్ పైరసీ అంటే ఏంటి అంటే ఆర్టికల్ 101 ఆఫ్ యుఎన్ క్లాస్, ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాదు గుర్తుపెట్టుకోండి, యుఎన్ క్లాస్ ఆర్టికల్ 101 ఆఫ్ యుఎన్ క్లాస్ ప్రకారం ఏంటి మారిటైమ్ పైరసీ అంటే ఏంటంటే పీపుల్ ఎవరైనా కొంతమంది ప్రైవేట్ బోట్ లో లేదంటే షిప్ లో వచ్చి కిడ్నాపింగ్ కానీ వైలెన్స్ కానీ రాబరీ కానీ ఫైనాన్షియల్ గెయిన్స్ ని కానీ చేస్తే కనుక దాన్ని మారిటైమ్ పైరసీగా ఈ ఆర్టికల్ 101 ఆఫ్ యుఎన్ క్లాస్ చెప్తుంది అనమాట. సో ఫస్ట్ మనం చూద్దాం అసలు యుఎన్ క్లాస్ అంటే ఏంటి. సో ఇక్కడ నేను చెప్పినట్టు ఆర్టికల్ 101 లో ఇది ఉంది, ఏంటి అంటే కిడ్నాప్ చేసిన, వైలెన్స్ చేసిన, రాబరీ అయినా పర్సనల్ గెయిన్ కోసం అయినా ఫైనాన్షియల్ గెయిన్స్ కోసం చేసినా కానీ అది మారిటైమ్ పైరసీగా పరిగణిస్తారు యుఎన్ క్లాస్ కింద. అసలు యుఎన్ క్లాస్ అంటే ఏంటి అంటే యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీ అనమాట, అంటే సీలో అంటే సీకి సంబంధించి కొన్ని చట్టాలు ఉండాలి కదా మనకి, అంటే సీలో ఉన్న రీసోర్సెస్ కానీ లేకపోతే సీని ఎలా వాడాలి కానీ సీలో ఉండే వాళ్ళకి సేఫ్ ట్రావెల్ ఎలా కానీ ఇలాంటివన్నీ చూడటానికి ఉన్న ప్రొవిజనే మనకి యుఎన్ క్లాస్ అనమాట. సో ఇది ఒక ఇంటర్నేషనల్ ట్రీటీ, ఎప్పుడు సైన్ అయింది 1982 సైన్ అయింది, ఇది ఎక్కడ సైన్ అయింది, జమైకా, జమైకా అనేది ఏ కంట్రీ ఏ రీజన్ లో ఉందనేది ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్ లో. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, లా అండ్ ఆర్డర్ ఎలా ఓషన్స్ లో సీస్ తో ఉండాలి, దాంతోపాటు దాని రీసోర్సెస్ ని ఎలా యూజ్ చేయాలనేది కూడా
యుఎన్ క్లాస్ చెప్తుంది. ఇది ఓపెన్ సీ లో మాత్రమే జరుగుతున్న ఫినోమిన్ మారిటైమ్ పైరసీ. ఎందుకంటే క్లోజ్డ్ సీస్ అనుకోండి, ఆ నైబరింగ్ కంట్రీస్ వాళ్ళ నైవీస్ కానీ కోస్ట్ గార్డ్స్ కానీ ఉంటారు కాబట్టి అలాంటి చోట వాళ్ళకి స్కోప్ తక్కువ ఉంటుంది. ఓపెన్ సీస్ లోనే వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఇలాంటివన్నీ చేయడానికి అనమాట. సో ఇది మారిటైమ్ పైరసీ గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో అసలు నార్మల్ గా మారిటైమ్ పైరసీ ఎక్కడెక్కడ జరుగుతోంది అని అంటే మీరు చూడొచ్చు, ఈ రీజన్ ఒకటి అంటే పనామా కెనాల్, మనకి ఇక్కడ ఆఫ్రికా సారీ సెంట్రల్ అమెరికా నుంచి సౌత్ అమెరికా కనెక్టింగ్ ఏరియా గానీ, తర్వాత ఇక్కడ అట్లాంటిక్ కోస్ట్ లో వెస్ట్రన్ ఆఫ్రికన్ కంట్రీస్ లో గానీ, ఈ పార్ట్ లో మళ్ళీ మనం చూస్తే హార్న్ ఆఫ్ ఆఫ్రికా, ఇక్కడ మళ్ళీ పర్షియన్ గల్ఫ్ గానీ, మడగాస్కర్ దగ్గర గానీ, తర్వాత ఇటువైపు సౌత్ ఈస్ట్ ఏషియా వైపు ఇటు కూడా జరుగుతున్నాయి అనమాట. సో ఇవన్నీ కూడా ఎక్కువ ఈస్ట్ ఏషియా సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా ఎక్కువ పైరసీ జరుగుతోందని చెప్పి ఇంటర్నేషనల్ మారిటైమ్ బ్యూరో ఒక రిపోర్ట్ ఇచ్చింది 2021 లో. అప్పుడు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇవి రెడ్ జోన్ గా కన్సిడర్ చేస్తున్నారు అనమాట, అంటే ఎక్కువ ఇన్స్టెన్స్ ఇక్కడ జరుగుతున్నాయని. సో ఇప్పుడు మనం ఇంకా ఏం చూద్దామంటే అసలు రీజన్స్ ఏంటి, ఎందుకు జరుగుతున్నాయంటే జియో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని కంట్రీస్, మనం ఆఫ్రికన్ కంట్రీస్ చూస్తే ఆఫ్రికన్ కంట్రీస్ లో రీసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి కానీ వాళ్ళ రీసోర్సెస్ ని వాళ్ళు వాడుకునే విధంగా వాళ్ళకి ఛాన్స్ లేకుండా అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికన్ కంట్రీస్ లో 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి ఒక్కళ్లే ప్రెసిడెంట్ గా కంటిన్యూ అవ్వడం, ఆటోక్రసీ ఎక్కువైపోవడం, లేదంటే వేరే ఫారిన్ కంట్రీ వచ్చి వాళ్ళ కంట్రీ వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళ రీసోర్సెస్ ని ఎక్స్ప్లాయిట్ చేయడం, ఇలాంటివన్నీ జరగడం వల్ల ఏమవుతుందంటే అంతర్యుద్ధాలు వస్తున్నాయి. అలాంటి అంతర్యుద్ధాలు వచ్చినప్పుడు కూడా ఈ జియో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది ఎక్కువైపోతుంది. సో దాని రీజన్ వల్ల కూడా ఇలాంటి పైరసీ అనేది ఎక్కువ అవుతుంది. తర్వాత ఎకనామిక్ డిస్ట్రెస్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ లైవ్లీహుడ్స్, ఎప్పుడైతే వాళ్ళకి గవర్నమెంట్ డెవలప్మెంటల్ గోల్స్ తో రన్ చేయకుండా ఆటోక్రటిక్ గా అయిపోయి అసలు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ మీరు చూస్తే సూడాన్ లో, సౌత్ సూడాన్ లో కూడా సౌత్ సూడాన్ సూడాన్ విడిపోయింది, తర్వాత కూడా అంతర్యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. తర్వాత మీరు గుర్తుంటే సోమాలియా, సూడాన్ ఈ పార్ట్ అంతా కూడా ఎప్పుడు లేనంత కరువు కాటకాలు ఉండి ఎప్పుడు కూడా అక్కడే డిజీజెస్ పుట్టడం గానీ, లేకపోతే ఇలాంటి ఫుడ్ స్టార్వేషన్ గానీ, ఫుడ్ స్కేర్సిటీ గానీ ఇలాంటివన్నీ మనం కామన్ గా చూస్తుంటాం. ఎందుకంటే వాళ్ళలో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా కామన్ అవుతున్నాయి ఈ రోజుల్లో. మనం గుర్తుంటే ఇది టాంజానియా, సారీ మీకు గుర్తుంటే కనుక ఆపరేషన్ సారీ జాస్మిన్ రెవల్యూషన్ అంటాం కదా మనం అరబ్ స్ప్రింగ్ ని, అది కూడా ఇక్కడ ట్యునీషియా నుంచే స్టార్ట్ అయింది. జాస్మిన్ రెవల్యూషన్ అని కూడా అంటాం దాన్ని, అరబ్ స్ప్రింగ్. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని అంటే ఆఫ్రికన్ కంట్రీస్ నుంచే స్టార్ట్ అయింది. ఆఫ్రికన్ కంట్రీలో మెయిన్ గా ట్యునీషియా నుంచే స్టార్ట్ అయింది, ట్యునీషియా. ఓకే, సో ఇవన్నీ రీజన్స్ అన్నమాట. తర్వాత మారిటైమ్ వల్నరబిలిటీ కూడా ఎక్కువ ఉంది ఈ ఏరియాస్ లో, ఎందుకంటే ఓపెన్ సీస్ ఉండటం వల్ల కూడా ఛాన్స్ ఎక్కువ ఉంది. దాని తర్వాత మీన్స్ ఆఫ్ టెర్రర్ ఫైనాన్సింగ్ గా కూడా ఈ పైరసీని వాడుతున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ వార్ జరుగుతుంది. ఇజ్రాయెల్ హమాస్ వార్ జరుగుతుంటే ఇజ్రాయెల్ ఏమో యుఎస్ సపోర్ట్ ఉంది అని చెప్పి అవుట్ సైడ్ ఇటు సైడ్ ఎవరు ఉన్నారు, పాలస్తీనియన్ కాస్ కంటే ముస్లిమ్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు పాలస్తీనియన్ కాస్ కాబట్టి, హౌతీ రెబల్స్ యెమెన్ లో ఉన్న వాళ్ళు యుఎస్ బేస్డ్ షిప్స్ ఏవైతే ఇటువైపు రెడ్ సీ వైపు నుంచి వెళ్తున్నాయి వాటిని అటాక్స్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఇక్కడ హౌతీస్ కి అసలు ఇజ్రాయెల్ పాలస్తీన్ వార్ కి డైరెక్ట్ సంబంధం లేదు, కానీ వాళ్ళు ఏంటి ఈ షిప్స్ ని యుఎస్ షిప్స్ ని లూట్ చేయడం వల్ల, యుఎస్ ఎందుకు ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేస్తుందనే రీజన్ తో వాళ్ళని రాబ్ చేసి లేకపోతే ఇట్లా పైరసీ చేసి వాళ్ళు ఆ వచ్చిన మనీని, ఆ షిప్స్ ని రాబ్ చేసి వచ్చిన మనీని టెర్రరిజం ఫైనాన్సింగ్ కంటే మళ్ళీ వాళ్ళు హమాస్ కి సపోర్ట్ చేయడం, పాలస్తీన్ ని సపోర్ట్ చేయడానికి అట్లా వాడుతున్నారు అనమాట. సో ఇవన్నీ డిఫరెంట్ రీజన్స్ ఎందుకు పైరసీ అనేది పెరిగింది ఇండియన్ ఓషన్ లో ఉండడానికి. తర్వాత థ్రెట్స్ పోస్ట్ బై మారిటైమ్ పైరసీ, అసలు దీని వల్ల వచ్చే నష్టాలు ఏంటి అని అంటే ఫిజికల్ హార్మ్, కిడ్నాపింగ్, హ్యూమానిటేరియన్ కన్సర్న్స్, అంటే వాళ్ళకి స్ట్రెస్. ఇప్పుడు ఈ షిప్స్ లో తిరిగే ఈవెన్ ఎవరైనా కూడా, అంటే రెగ్యులర్ గా షిప్స్ లో పనిచేసే వాళ్ళైనా కానీ లేకపోతే మర్చెంట్స్ కానీ, వీళ్ళందరికీ కూడా ఒక సైకలాజికల్ ట్రామా అయిపోతుంది. అంటే ఇప్పుడు ఈ కేసెస్ ఎక్కువ అయిపోతే వాళ్ళు ప్రతిసారి భయపడుతూనే ఉంటారు వాళ్ళ డ్యూటీలో వాళ్ళు వెళ్తూ వస్తూ ఉండడానికి కూడా. తర్వాత ఎండేంజర్స్ ఎనర్జీ సెక్యూరిటీ, మోస్ట్ ఆఫ్ ద షిప్సే కదా ఆయిల్ కార్గోస్ ఎక్కువ ఉంటాయి రీజియన్ లో, ఎందుకంటే ఆయిల్ అనేది షిప్స్ ద్వారా చీపర్ గా వస్తుంది. సో అలాంటప్పుడు షిప్స్ తగ్గించేసారు అనుకుందాం ఈ రూట్ లో, ఒకవేళ వాళ్ళు భయపడి మా ప్రాణాలు పోతున్నాయి ఎవరు ముందుకు రాకుండా తగ్గిపోతే కనుక అది ఖచ్చితంగా ఎనర్జీ సెక్యూరిటీకి దెబ్బతీస్తుంది. తర్వాత డిస్ట్రక్షన్ ఆఫ్ ట్రేడ్, సో గూడ్స్ అండ్ సర్వీసెస్ క్యారీ చేస్తూనే కదా మెయిన్ షిప్స్ తిరుగుతాయి. సో ఎప్పుడైతే కనుక తక్కువ షిప్స్ తిరుగుతున్నాయి అంటే ఆల్రెడీ గూడ్స్ అండ్ సర్వీసెస్ వాటర్లో ఉన్న షిప్స్ లో ఉన్నాయి ఆగిపోయి స్లోగా, అంటే డిమాండ్ ఎక్కువ అయిపోతుంది సప్లై తక్కువ అయిపోతుంది, అలాంటప్పుడు సిచ్యువేషన్ లో
కాస్ట్ పెరగడం కానీ, ఎవ్రీ కంట్రీలో ఇన్ఫ్లేషన్ రావడం కానీ, ఇలాంటి ఫినామినన్ జరిగే ఛాన్స్ ఉంటుంది. తర్వాత రైజ్ ఆఫ్ జియో పొలిటికల్ టెన్షన్స్, మళ్ళీ కంట్రీస్ మధ్యలో డిస్ప్యూట్స్ వస్తాయి. సో ఈ యుఎస్ ఆన్ వన్ హ్యాండ్, అదర్ కంట్రీస్ లైక్ అరబ్ కంట్రీస్ ఆన్ అనదర్ హ్యాండ్, ఇట్లా డిఫరెంట్ డిస్ప్యూట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. జియో పొలిటికల్ టెన్షన్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్, యుఎస్ ఒక సైడ్ సపోర్ట్ చేస్తే రష్యా ఇంకో సైడ్ సపోర్ట్ చేయడం, అన్నెసెసరీగా అక్కడ మళ్ళీ యుద్ధం అనేది ఇంకా పెద్దదవ్వడం, లోకల్ లో సర్దుమనగాల్సిన గొడవ అది చాలా పెద్దదవుతుంది. మా చిన్నకి చిన్నకి గాలవాలన్నట్టు మనం అలా అనుకుంటామని. సో దెన్ ఎకనామిక్ లాసెస్, ఎకనామిక్ లాసెస్ ఎప్పుడైతే ట్రేడ్ డిస్ట్రప్షన్ అవుతుందో, లేకపోతే ఆయిల్ ఆర్ ఎనర్జీ సోర్సెస్ పెరుగుతాయి ఇలాంటప్పుడు కూడా డిస్ట్రప్షన్ ఆఫ్ ట్రేడ్ అవుతుంది, డిలే అవ్వడం వల్ల డెలివరీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కానీ. తర్వాత సెక్యూరిటీ కన్సర్న్స్, సెక్యూరిటీ కన్సర్న్స్ ఎప్పుడు అంటే ఎప్పుడు కూడా ఈ కోస్టల్ కంట్రీస్ అన్నిటికీ కూడా ఈ మారిటైమ్ పైరసీ అనేది కంటిన్యూస్ గా థ్రెట్టే కదా. కోస్ట్ ఉంది అని అంటే ఆల్ ద టైమ్ వాళ్ళు ఈ పొల్యూటెన్స్ ని డంప్ చేస్తారనా, లేకపోతే పైరసీ అవుతుందనా, ఇలాంటివన్నీ కూడా జరిగే ప్రమాదంతో వాళ్ళు ఎప్పుడు భయపడుతూనే ఉంటారు. లేకపోతే ఏదైనా జరిగి ఆయిల్ స్పిల్స్ లాంటివైనా జరిగినా కూడా అది మెరైన్ బయోడైవర్సిటీకి హార్మ్ఫుల్ గా మారుతుంది, అదొక మెయిన్ డిసడ్వాంటేజ్ అనుకోవచ్చు. తర్వాత ఫిషింగ్ ఇండస్ట్రీ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది ఆల్ ద టైమ్. తర్వాత ఎన్వైరన్మెంటల్ రిస్క్స్ అనేవి కూడా దీని నుంచి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే వాళ్ళు ఆయిల్ థెఫ్ట్ చేయటము, దాన్ని ప్రాపర్ గా వాళ్ళు క్యారీ చేయలేకపోతే ఆయిల్ స్పిల్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ రీజన్స్ వల్ల ఎన్వైరన్మెంటల్ రిస్క్స్ కూడా ఓషనిక్ రిసోర్సెస్ కి ఆర్ ఓషనిక్ బయోడైవర్సిటీకి ఉంటాయి. ఇవన్నీ కూడా థ్రెట్స్ అన్నమాట, మారిటైమ్ పైరసీ నుంచి వచ్చే థ్రెట్స్, అంటే సముద్రపు దొంగల వల్ల కానీ మనకు వచ్చే థ్రెట్స్. సో ఇప్పుడు గ్లోబల్ లెవెల్ ఎలాంటి మెజర్స్ తీసుకుంటున్నాం మనము అని అంటే కనుక యుఎన్ క్లాస్, ఇది ఆల్రెడీ చూసాం కదా 1982 లో. సో మనకి సేఫ్ గా ఓషన్స్ లో సేఫ్ గా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవ్వడానికి, ప్లస్ అట్ ద సేమ్ టైం మనకి రీసోర్సెస్ ని కూడా మనం ప్రాపర్ గా యూజ్ చేసుకోవడానికి యుఎన్ క్లాస్ అనేది ఉంది. తర్వాత ఆపరేషన్ ప్రాస్పెరిటీ గార్డియన్, ఇది మీకు గుర్తుంటే కనుక యుఎస్ అను అదర్ మల్టీనేషనల్ కంట్రీస్ అంటే ఫ్రెంచ్ కానీ యూకే కానీ ఇలాంటి కంట్రీస్ అన్ని కూడా స్టార్ట్ చేసిన ఆపరేషన్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే డిసెంబర్ లోనే లాంచ్ చేశారు, లాస్ట్ ఇయర్ డిసెంబర్ 2023 లోనే. ఎందుకు అంటే హౌతీస్ ఎప్పుడైతే రెడ్ సీ అటాక్స్ చేస్తున్నారో అప్పుడు ఆపడానికి ఇది ఆపరేషన్ ప్రాస్పెరిటీ గార్డియన్ అనేది స్టార్ట్ చేశారు. ఇది వార్తల్లో ఉంది, ఈ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. తర్వాత కన్వెన్షన్ ఫర్ సప్రెషన్ ఆఫ్ అన్లాఫుల్ యాక్ట్స్ అగెయిన్స్ట్ ద సేఫ్టీ ఆఫ్ మారిటైమ్ నావిగేషన్, ఇది 1988 లో వచ్చిన కన్వెన్షన్ అనమాట. సో దీంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ గా అన్లాఫుల్ యాక్ట్స్ ఏవైతే ఉంటాయో మారిటైమ్ డొమైన్ లో వాటన్నిటిని సప్రెస్ చేయడానికి మెయిన్ గా తీసుకొచ్చిన కన్వెన్షన్. దాంతో పాటు మనకి మారిటైమ్ కంబైన్డ్ మారిటైమ్ ఫోర్సెస్ అనేది కూడా ఒక ఆర్గనైజేషన్ లాగా ఉంది. 39 కంట్రీస్ అన్ని కూడా ఒక ఫ్రేమ్వర్క్ ని తీసుకొచ్చి సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ ఇంటర్నేషనల్ వాటర్స్ ఎలా తీసుకురావాలనే ఉద్దేశంతో ఫామ్ చేసిన పర్టికులర్ ఫోర్సే ఇది. సో ఇండియా దీంట్లో కూడా ఒక మెంబర్ కంట్రీగా ఉంది. తర్వాత ఇప్పుడు ఇండియన్ ఇనిషియేటివ్స్ ఏంటనే చూద్దాం. ఇండియన్ ఇనిషియేటివ్స్ ఏంటి, ఇండియా అనేది ఆర్మ్డ్ హెలికాప్టర్స్ ని పాట్రోలింగ్ కి పంపిస్తుంది, అట్ ద సేమ్ టైం మనకి ఇండియన్ నేవల్ షిప్స్ కానీ కోస్ట్ గార్డ్ కానీ ఆల్ ద టైమ్ అలర్ట్ గా ఉంటున్నారు. అట్ ద సేమ్ టైం మనకి ఇంకా మల్టీలాటరల్ ఆర్గనైజేషన్స్ డిఫరెంట్ కంబైన్డ్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు మనం సపోర్ట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగానే మనం యుఏవీస్, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, డ్రోన్స్ ని కూడా వాడుతున్నాం, ఎక్కువ సెక్యూరిటీని స్ట్రెంగ్తెన్ చేస్తూ ఇలాంటి ప్రొవిజన్స్ అన్ని తీసుకుంటున్నా కూడా మళ్ళీ ఈ రెండు కూడా ఉన్నాయన్నమాట ఇండియన్ సైడ్. అంటే రీజనల్ కోఆపరేషన్ అగ్రిమెంట్ ఆన్ కంబాటింగ్ పైరసీ అండ్ ఆర్మ్డ్ రాబరీ అగేన్స్ట్ షిప్స్ రీక్యాప్ అనేది ఉంది. దీంట్లో 16 కంట్రీస్ గ్రూపింగ్ లో ఉన్నాయి. తర్వాత రీజనల్ మారిటైమ్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ అనేది కూడా మనం తీసుకురావడం జరిగింది. ఇది కూడా రీజనల్ కంట్రీస్ అంటే దగ్గరలో బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ లో ఉన్న కంట్రీస్ లో క్యాపబిలిటీని ఎన్హాన్స్ చేయడానికి ఈ ఇనిషియేటివ్ అనేది కూడా ఇండియా తీసుకోవడం జరిగింది. తర్వాత ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసింది ఇండియా అంటే ఇండియన్ నేవీ అనేది ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అనాలిసిస్ సెంటర్ అనే దాన్ని ఇండియన్ ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ ఫర్ ఇండియన్ ఓషన్ రీజన్, అంటే ఇండియన్ ఓషన్ రీజన్ లో జరిగే సమాచారం అంతా, అసలు ఎలాంటివి ఏం జరుగుతున్నాయి ఇక్కడ అంతా ఈ రీజన్ లో అంతానికి ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ అనేది ఇండియన్ నేవీ మెయింటైన్ చేస్తుంది, అది ఎస్టాబ్లిష్ చేయడం గానీ. తర్వాత ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ ని ఆల్ ద టైమ్ ఇండియన్ నేవీ మానిటర్ చేయడం గానీ. రీసెంట్ గానే లాస్ట్ ఇయర్ అంటే మనకి లాస్ట్ బిఫోర్ లాస్ట్ ఇయర్ మారిటైమ్ యాంటీ పైరసీ యాక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేయడం జరిగింది. ఇదేంటి అంటే మనకి పైరేట్స్ ఎవరైనా దొరికితే వాళ్ళని అరెస్ట్ చేయడము, పైరసీ అగేన్స్ట్ ఫైట్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ఈ యాక్ట్ లో ప్రొవిజన్స్. దాంతోపాటు మన ప్రైమ్ మినిస్టర్ సాగర్ అనే కాల్ ఇచ్చారు కదా, సాగర్ అంటే గ్రోత్ ఫర్ ఆల్. నిన్న కూడా ఏపీఎస్సీ గ్రూప్ వన్ లో ఈ క్వశ్చన్ అడిగారు, సాగర్ అంటే ఇండియన్ ఓషన్ రీజన్ మొత్తానికి, కాబట్టి వాళ్ళు అక్కడ ఓన్లీ ఈస్ట్ ఏషియన్ రీజన్ వెస్ట్ ఏషియన్ రీజన్ అట్లా ఇచ్చారు కానీ ఇండియన్ ఓషన్ రీజన్ మొత్తాన్ని సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ కోసం ఈ సాగర్ అనే కాల్ ఆ ప్రైమ్ మినిస్టర్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇలా ఇవన్నీ కూడా ఇనిషియేటివ్ మెషర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న మెషర్స్. తర్వాత ఇప్పుడు అచీవ్మెంట్స్ ఏంటి, రీసెంట్ టైమ్స్ లో ఇండియన్ నేవీ ఎలా
దీన్ని ఎదుర్కొంటున్నారు అంటే ఆల్మోస్ట్ గా ఇప్పటి వరకు 3,440 షిప్స్ మన టెరిటరీ లోంచి వెళ్ళిన వాటికి సేఫ్ గా ఎస్కార్ట్ చేస్తున్నాం మనం, అంటే వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తూ. పాక్ స్ట్రెయిట్ ఏదైతే మనకి శ్రీలంకకి మధ్యలో బౌండరీగా ఉందో దానిలో ఒక్క అటాక్ కూడా ఇలాంటివి జరగకుండా చూసుకుంటున్నాం అనమాట. అంటే మనం ఖచ్చితంగా విజిలెన్స్ అనేది పెంచారు, సర్వైలెన్స్ విజిలెన్స్ ఉంది, స్ట్రిక్ట్ గా ఉండటం వల్ల మనకి ఇక్కడ ఇలాంటి ఏరియాస్ ఏం జరగట్లేదు. తర్వాత ఈ మధ్య రీసెంట్ గా శ్రీలంకన్ ఫిషింగ్ ట్రాలర్ ని కాపాడారు సీషెల్స్ నావీ దగ్గర ఆ రీజన్ లోంచి, మళ్ళీ పైరట్స్ నుంచి. తర్వాత ఇరానియన్ బోట్స్ ని కాపాడారు, ఐఎన్ఎస్ సుమిత్రా వెళ్ళి కాపాడినప్పుడు. తర్వాత పైరస్ అటెంప్ట్ ఇరానియన్ ఫిషింగ్ వెసల్ మీద కూడా, ఈ సొమాలియా కోస్ట్ లోని ఇరానియన్ అండ్ పాకిస్తానీ నేషనల్స్ ఉన్న షిప్ ని కూడా మనం ఇండియన్ నేవీ కాపాడటం జరిగింది అనమాట. ఇట్లా డిఫరెంట్ యాక్ట్స్ లో ఇండియన్ నేవీ అనేది హెల్ప్ చేస్తూ ఈ మారిటైమ్ పైరసీ అనే దాన్ని తగ్గిస్తూ వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇందాక నేను చెప్పినట్టు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఫస్ట్ అదేంటో చూద్దాం. కన్క్లూజన్ అనేది ఏంటి, జస్ట్ మారిటైమ్ థ్రెట్ ఎప్పుడు కూడా అది సోషియో ఎకనామిక్ పొలిటికల్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ కి థ్రెట్. సో ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా అన్ని కంట్రీస్ గ్లోబల్ కోఆపరేషన్ తో దీన్ని ఎదుర్కొనవలసిన అవసరం ఉంది అన్నట్టు కన్క్లూజన్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లో ఫస్ట్ ఇది ల్యాండ్ బార్డర్ కదా, అంటే ఒక స్టేట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంటర్నల్ వాటర్స్ అంటాం అనమాట, ఇది అంటే ఇది బేస్ లైన్. సో ఇక్కడ వరకు గవర్నమెంట్ ఫ్రీగా 100% వాళ్ళ ఓన్ చాయిస్ ఉంటుంది, ఫుల్ సోవర్నిటీ ఉంటుంది. అంటే వాళ్ళు అక్కడ ఈ పార్ట్ లోనే పోర్ట్స్ కానీ మనకి బేస్ కానీ రివర్స్ కానీ లేక్స్ కానీ అవన్నీ ఏమైనా వాళ్ళు చేసుకోవడానికి ఇక్కడ ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది వీళ్ళకి. అంటే ఏ స్టేట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా వాళ్ళ చాయిస్. ఇక్కడ రైట్ టు ఇన్నోసెంట్ ప్యాసేజ్ అనేది ఉండదు, అంటే బయట దేశాలకి సంబంధించిన షిప్స్ కానీ నేవీ కానీ ఇక్కడికి వచ్చి మేము పొరపాటున వచ్చాం మాకు తెలియకుండా వచ్చాం అనడానికి స్కోప్ ఉండదు ఇక్కడ. సో అలాంటివన్నీ ఇక్కడ కుదరవు. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ అంటే ఈ బేస్ లైన్ నుంచి 12 నాటికల్ మైల్స్, 12 నాటికల్ మైల్స్ ని ఏమంటాం, టెరిటోరియల్ సీ అంటాం. సో ఈ టెరిటోరియల్ సీ లో ఏంటి అంటే సావర్నిటీ అనేది కోస్టల్ స్టేట్స్ కే ఉంటుంది. సో వాళ్ళు ఏంటి, సర్ఫేస్ లోనే కాదు, ఇక్కడ ఉండే సర్ఫేస్ లోనే కాదు, సీ బెడ్ లో కానీ సబ్ సాయిల్ లో కానీ లేకపోతే ఎయిర్ స్పేస్ లో కూడా, ఈ పైన ఉండే ఎయిర్ స్పేస్ లో కూడా కోస్టల్ స్టేట్స్ కి మొత్తం రైట్స్ ఉంటాయన్నమాట. దాంతోపాటు వాళ్ళకి ఇన్నోసెంట్ ప్యాసేజ్ అనే దాన్ని లిమిట్ చేయొచ్చు. లిమిట్ అంటే కంప్లీట్ గా అయినా ఉంచవచ్చు లేకపోతే కొంచెమైనా ఉంచవచ్చు, అట్లా లిమిటేషన్ కూడా ఇక్కడ ఎలా ఉంది. కానీ ఇక్కడ కంప్లీట్ గా ఇన్నోసెంట్ ప్యాసేజ్ అనేది ఎలౌడ్ కాదు, ఇక్కడ ఓన్లీ సాయిలే కాదు సబ్ సాయిల్ కానీ సర్ఫేస్ కానీ ఎయిర్ కానీ ఇట్లా అన్నిటికీ కోస్టల్ స్టేట్స్ కి హక్కులు ఉంటాయి. దీని తర్వాత ఉండేది ఏంటి, కంటిగ్యూస్ జోన్ అనమాట. ఇక్కడ నుంచి అంటే టెరిటోరియల్ సీ నుంచి మళ్ళీ ఇంకొక 12 నాటికల్ మైల్స్ ని కంటిగ్యూస్ జోన్ అంటాం. ఆర్ ఈ టెరిటోరియల్ సీ నుంచి ఇక్కడ బేస్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్ ని ఏమంటాం, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని కూడా అనొచ్చు అనమాట. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కంటిగ్యూస్ జోన్ అంటే ఏంటి, జనరల్ గా ఇక్కడ నుంచి ఇక్కడికి 12 అంటే 24 నాటికల్ మైల్స్ దూరంలో ఉంటుంది అది. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ కంటిగ్యూస్ జోన్ లో ఆ స్టేట్ కి మాత్రం ఓషన్ సర్ఫేస్ అండ్ ఫ్లోర్ మీద వాళ్ళకి రైట్స్ ఉంటాయి. ఓషన్ సర్ఫేస్ అండ్ ఫ్లోర్ మీదే ఉంటాయి, ఎయిర్ స్పేస్ రైట్స్ ఉండవు. ఇక్కడేమో ఎయిర్ అండ్ స్పేస్ రైట్స్ ఉన్నాయి కదా టెరిటోరియల్ సీ లో, కంటిగ్యూస్ జోన్ లో ఓన్లీ సర్ఫేస్ అండ్ వాటర్ మీద రైట్స్ ఉంటాయి. అంటే రీసోర్సెస్ ని ఎక్స్ప్లాయిట్ చేయడం అలా ఉంటుంది కానీ వాళ్ళు ఎయిర్ అండ్ స్పేస్ రిలేటెడ్ రైట్స్ ఉండవు వీళ్ళకి. ఇది కంటిగ్యూస్ జోన్ లో ప్రొవిజన్. తర్వాత ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే ఏంటి, 200 నాటికల్ మైల్స్ ఫ్రమ్ ద బేస్ లైన్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఇక్కడ ఈజెడ్స్ లో వాళ్ళకి ఎలాంటి పవర్స్ ఉంటాయి అని అంటే ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు, కన్జర్వ్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు నాచురల్ రీసోర్సెస్. అంటే మీకు గుర్తుంటే కనుక ఇండియా పాలిమెటాలిక్ నాడ్యూల్స్ అనే మ్యాంగనీస్ కి సంబంధించి యుఎన్ క్లాస్ తోనే ఇది అగ్రిమెంట్ అయ్యి మనం ఎక్స్ప్లోర్ చేయడానికి మనకు పర్మిషన్ వచ్చింది. సో ఇలాంటివి ఎనర్జీ జనరేషన్ కానీ వాటర్ నుంచి కరెంట్ నుంచి విండ్ నుంచి చేసే రైట్స్ ఉంటాయి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఇక్కడ వరకు అనమాట. దాంతోపాటు ఇక్కడ నుంచి అంటే మనం ఇక్కడ ఎవరిని ప్రొహిబిట్ చేసి నావిగేషన్ చేయడానికి లేకపోతే ఓవర్ ఫ్లైట్ అంటే పైన ఎగరటానికి అవకాశం లేదు అని మనం రెస్ట్రిక్ట్ చేయడానికి ఉండదు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లో. అంటే మనం మన రీసోర్సెస్ మనం వాడుకుంటూనే ఉండొచ్చు కానీ ఎవరిని ప్రొహిబిట్ చేయడానికి ఉండదు. అంటే నావిగేషన్ ని ఆపలేవు, నువ్వు వేరే కంట్రీకి నువ్వు ఎందుకు వచ్చావు అని అనలేవు, ప్లస్ ఎందుకు ఫ్లై అవుతున్నారు మా పైన అని కూడా అనలేము అనమాట. సో ఇది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. ఇక్కడ నుంచి హై సీస్, ఎక్కడైతే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ దాటామో అక్కడ నుంచి హై సీస్. హై సీస్ అనేవి ఏంటి, అందరికి సంబంధించినవి. ఇక్కడ ఏ కంట్రీకి ఏ స్టేట్ కి సంబంధించిన పవర్స్ ఉండవు. ఇక్కడ ఈ హై సీస్ అనేవి అందరికి ఓపెన్ అనమాట. సో ఏ కంట్రీ కూడా క్లెయిమ్ చేయలేదు. సో ఇవన్నీ కూడా నువ్వు ఈ ఏరియాస్ లో మనం రీసెర్చ్ చేయాలన్నా లేకపోతే ఇవన్నీ
కుదరవు, ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఇవన్నీ కుదరవు. ఓన్లీ పీస్ఫుల్ యూజర్స్ కి అందరికి సంబంధించిన హక్కులు ఆర్ రిసోర్సెస్ కాబట్టి మనం ఇవి ఓపెన్ సీస్ గా హై సీస్ గా కన్సిడర్ చేయాలన్నమాట. సో ఈ రీసెంట్ టైమ్స్ లో మీరు చూస్తే హై సీస్ కి సంబంధించి కూడా ఒక ఇంటర్నేషనల్ లెజిస్లేషన్ సైన్ అవ్వడం జరిగింది, బియాండ్ న్యాచురల్ జ్యూరిస్డిక్షన్ అని చెప్పి. సో బయోడైవర్సిటీ కన్జర్వేషన్ లో డొమైన్ లో అది కూడా సైన్ అవ్వడం జరిగింది. సో అది కూడా ఒకసారి రిఫర్ చేయండి. సో ఇప్పుడు లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసిన టాపిక్ మీద ప్రీలియమ్స్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది కదా. సో దాంట్లో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఎఫ్ఎస్ఎస్ఏ అనేది 2006 లో ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్ట్రేషన్ యాక్ట్ ని రీప్లేస్ చేసింది, కరెక్ట్. దెన్ ఎఫ్ఎస్ఎస్ఏ అనేది అండర్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్ఫేర్. ఇది రెండు కరెక్ట్, బోత్ 1 and 2 ఇస్ ద ఆన్సర్. తర్వాత ఈ రోజు వీడియోకి సంబంధించి క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ ద ప్రొవిజన్ ఆఫ్ లా ఆఫ్ కన్వెన్షన్ ఆఫ్ సీ, అంటే యుఎన్ క్లాస్ లో లేనిది ఏంటి? నావిగేషన్, ఆర్కిపెలాగిక్ స్టేటస్ అండ్ ట్రాన్సిట్ రెజీమ్స్, ప్రొటెక్షన్ ఆఫ్ మరైన్ ఎన్వైరన్మెంట్, కోరల్ ప్రొటెక్షన్. వీటిలో ఏది అనేది యుఎన్ క్లాస్ లో లేదు అనేది ఆన్సర్ చెప్పండి కామెంట్ సెక్షన్ లో. మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. డిస్కస్ ద రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ కోస్టల్ స్టేట్స్ అండ్ అదర్ స్టేట్స్ అండ్ టెరిటోరియల్ వాటర్స్ అండ్ కంటిగ్యూస్ జోన్. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన డయాగ్రామ్ నుంచి అసలు కంటిగ్యూస్ జోన్ కానీ ఇవన్నీ ఆ డయాగ్రామ్ డ్రా చేసి వాళ్ళకున్న రైట్స్ ఆబ్లిగేషన్స్ ఏంటి అనేది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి మెయిన్స్ ఆన్సర్ గా. ఇప్పుడు మనం వీడియో ఎండింగ్ కి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసామనంటే మారిటైమ్ పైరసీ అంటే ఏంటి, రీసెంట్ గా ఇండియన్ ఓషన్ రీజియన్ లోనే ఎక్కువ పైరేట్స్ అటాక్స్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటి, దీంట్లో వల్ల మనకి వచ్చే థ్రెడ్స్ ఏంటి, దానివల్ల వచ్చే ఇంప్లికేషన్స్ ఏంటి, దాంతోపాటు గ్లోబల్ ఇనిషియేటివ్స్ ఏంటి, నేషనల్ ఇనిషియేటివ్స్ ఏంటి చూసాం. అందులో భాగంగానే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే ఏంటి, ఎలాంటి రైట్స్ ఉంటాయి కోస్టల్ స్టేట్స్ కి, ఇవన్నీ చూడటం జరిగింది. ప్రాక్టీస్ క్వశ్చన్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ తో పాటు ఇవన్నీ చూసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.